స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు, సింగపూర్ చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా, 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా సాధన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తారు. అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం ఈరోజు మొదలు పెట్టింది. అలాంటి అడుగులేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేకపోవచ్చు. ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడిని కూడా ఆమె విమర్శించింది, ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్తున్నారు. మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిందని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 14-19 మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ ఏదో మాట్లాడలో దొరికినా ఆయన పోయేదైతే ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నాడు, పొత్తులు పెట్టుకొనో ఓటును, ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందో అది చీలాలి, ఏ ఓటు అయితే
జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఉందని ఆయన అనుకుంటున్నాడు ఈ మా పార్టీకి. అది కలిసి ఉండాలి, ఇదే ఆయన టార్గెట్. అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించిన వాడే, ఆయన ఈరోజు ఆయనతో కలిశాడు. ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చీలకూడదు, యాంటీ ఇన్కంబెన్సీ అనే ఓటు చీలకూడదు అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడిన ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంట పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ బీ టీం సి టీం ఏమన్నా ఆయన పోయిందేం లేదు బీజేపీ. ఎందుకంటే బీజేపీతో కొత్త కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు కాబట్టి, తన మనుషులను పంపుతున్నాడు. ఆ బీజేపీ పార్టీలో తన స్లే డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరిని అక్కడే పెట్టాడు. అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరఫున ఒకళ్ళు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులోంచి బయటపడేయాలని చూస్తే అందరికి వచ్చిన ఇవన్నీ. సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనకేం పోయేదేం లేదు, ఆమె బీజేపీకి ఆయన ఏ ఇంకో టీం అనే పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు, 14 ముందు అప్పట్లో వాజ్పేయి గారు ఐ మీన్ అద్వానీ గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు బీజేపీ నుంచి, మోడీ గారు అడిగారు. ఆ వైపు నుంచి అడుగుతున్నా, ఈ వైపు నుంచి మా ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు మైనారిటీలు ఎస్టీలు బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం, వాళ్ళ బతుకులు మెరుగుపరచడం, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం, ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీ. దీనికి ఒకరి డెఫినేషన్ ఒక నిర్వచనమో ఒక భాష్యమో లేదా ఒకరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇలాంటి దాని మీద వేస్తే తగిలే ఏదైనా చిన్న డెంట్ ఏమన్నా పడుతుందేమో అని కోరిక ఆశ. అందుకోసం ఆమె అలాంటి ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ రావడం రావడమే ఆమె ఎందుకు చేశారు, ఎవరు చేయిస్తున్నారు వెనకంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దానివల్ల ఏమాత్రమైనా బెనిఫిట్ అయ్యేది ఈమెకు రాదు. 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం ఓట్లు పెరుగుతాయి, ఏం ఉపయోగించుకోదండి. అది ఉపయోగపడితే బీజేపీకి అసలు ఇక్కడ లేదు, ఎవరికి ఉపయోగపడతాయి, టీడీపీకి ఉపయోగపడుతుంది. ఇది ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే లెక్కది.